విజయనగరం జిల్లా జామి మండలం బలరామపురం గ్రామంలో పైడితల్లమ్మవారు సిరిమాను చెట్టుకు ఏడుసు మానుకు ప్రత్యేక పూజలను ఆలయ అధికారులు గ్రామస్తులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9:15 సిరిమాను చెట్టు కొట్టేందుకు దేవాలయం అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం ఈవో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారు జాతర సందర్భంగా సిరిమాను కొరకు అమ్మవారు జామి మండలం బలరాంపురం గ్రామంలో చెట్టును కోరడమైందని, అందువలన పూజారితో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు వచ్చి చెట్టుకి బొట్టు పెట్టి పూజలు నిర్వహించాము అని అన్నారు. పైడితల్లమ్మవారు జాతర మాసంలో అత్యంత వైభవంగా జరిగిపోయే సిరిమాను చెట్టుకి కావాల్సిన చెట్టు సిరిమాను చెట్టు అది నా స్వప్నంలో కనిపించి అమ్మవారు ఈ భీమసింగి బలరాంపురంలో వెంట తమిళనాడు చిన్ననాడు అప్పలనాయుడు వారి కళ్ళంలో లభ్యమవడం వల్ల వారు ఎంతో సంతోషించి మాకు ఇస్తామని చెప్పారు. గతంలో కూడా మా పూర్వీకులు కూడా సిరిమాను వారు 30 సంవత్సరాల కిందట కూడా కోరిందట. అదే ఈరోజు ఈ శుభముహూర్తాన 8:30 బొట్టు పెట్టడం జరిగింది. అలాగే 12వ తారీఖున సోమవారం నాడు 9:15 చెట్టు మలిచే కార్యక్రమం కూడా అది అభిషేకమైనటువంటి సిరిమానోత్సవం. ఈ సిరిమానోత్సవంలో సిరిమానుకు అవసరమైనటువంటి చింత చెట్టు ఉంది. మా యొక్క పూజారి గారికి అమ్మవారి అనుగ్రహంతో భీమసింగు బలరాంపురంలో ఉన్నటువంటి వెంట సన్యాసప్పుడు తమ్మినాయుడు అప్పలనాయుడు తది అనే వారి యొక్క కుటుంబానికి సంబంధించిన తోటలో చెట్టును గుర్తించడం అయింది. ఈ చెట్టుని ఈ ఉదయం 8:30 బొట్టు పెట్టడం అయింది మా పూజారి గారు. ఈ చెట్టుని రేపు 12వ తారీఖున ఉదయం 9:15 పూజ చేసి అనంతరం చెట్టును కొట్టి ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు విజయనగరంలో ఉన్నటువంటి పూజారి గారి ఇంటి దగ్గర ఎక్కడైతే ఈ సిరిమాను మలచడం జరుగుతుందో అక్కడికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. మాపై ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా పూర్వీకులు 30 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు కూడా ఇదే చెప్పారు, ఇదే కాలంలో చెట్టు ఇక్కడ 30 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడే కోరుకున్నారట. ఈ విషయం నైటే తెలిసింది మాకు. ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులు ఆలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి కబుర్ తెలియజేయగానే చాలా సంతోషించాము. అలాగే మా మావీలు నాగమండమలండి, అప్పలనాయుడు, సన్యాసప్పుడు, తమ్మనాయుడు, ఎర్నాయుడు, వీళ్ళ నలుగురు అన్నదమ్ములు కళలు ఇవన్నీ ఇందులో ఇక్కడ ఈ చెట్టు కోరుకోవడం అమ్మవారి కృప మాపై ఉన్నందుకు మా బలరాంపురం గ్రామ ప్రజలు మా కుటుంబ సభ్యులు మేము ఎంతగానో సంతోషిస్తూ అమ్మవారి అనుగ్రహం మా మీద ఉన్నందుకు మేము అమ్మవారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషిస్తున్నాం. ఇలా ఈ విషయం ఈ అమ్మవారి కృప మాపై ఉన్నందుకు ఈ చెట్టు కోరుకున్నందుకు మా బలరాంపురం ప్రజలు ఎంతగానో అదృష్టం చేసి